అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితి యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి नमस्ते वेलकम टू इंडिया लार्जेस्ट डिजिटल टीवी प्लेटफॉर्म सुमन टीवी नेन मी विक्रम देसट्टी प्रस्तुतं मनं राजनगर नियोजकवर्गं कोरकोंड मंडलं कनुपूरु विलेज लो उन्नामु ना माट विनिपोते कोट्टेस्ता मरी चिराकु वच्चिंदा चंपेस्ता ई माटलन्नदि ए रौडी शीटरो पेरु मोसिन गोंडोगा कादु ओक बाध्यतायुतंगा पनि चेयाल्सिन ओक वालंटीर अन्नट्लु వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు ప్రస్తుతం మనం అదే గ్రామంలో ఉన్నాము అంటే వాలంటీర్ సతీష్ చేతిలో అతి దారుణంగా గాయపడ్డ వ్యక్తి శశిధర్ని మనం ఇక్కడ చూస్తున్న పరిస్థితి రెండు కాళ్ళు కూడా ఈ కాళ్ళకి ఆల్రెడీ రెండు సార్లు సర్జరీ అయ్యింది అది ఆల్రెడీ ఫ్రాక్చర్ అయ్యి ఆ కట్టు కట్టిన పరిస్థితి చెయ్యి కూడా విరిగిపోతే దీనికి కూడా సిమెంట్ కట్టు వేశారు వెన్నుపూసకు కూడా గాయం ఉండటంతో ఒక ఆరు నెలల పాటు మంచం మీదే ఉండాల్సిన పరిస్థితి శశిధర్ది అంటే ఆరో తరగతి కంప్లీట్ అయ్యి ఏడవ తరగతిలోకి అడుగుపెట్టాడు చక్కగా అందరి పిల్లల్లాగే స్కూల్కి వెళ్తూ చలాకీగా ఉండే శశిధర్ ఈరోజు మంచాన పడ్డాడు అసలు ఏం జరిగింది ఎందుకు అంత క్రూరంగా ఆ వాలంటీర్ సతీష్ ఈ అబ్బాయిపై దాడి చేయాల్సి వచ్చిందో వాళ్ళ అమ్మగారు మాటలోనే ఉంది మా ఏం జరిగిందమ్మా అసలు ఒకరోజు ఈ దెబ్బలు కొట్టకముందు 15 రోజుల క్రితం ఏమైందంటే అండి మా అబ్బాయిని శశిధర్ని శివాని పిలుస్తామండి అందరూ కూడా శివ ఇలా రారా కొడి దగ్గరికి వెళ్ళరా సిగరెట్ తెచ్చిపెట్టరా అన్నాడండి ఇక్కడేం మాట్లాడలేదండి అప్పుడు నేను విని నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మా నీకు ఒంట్లో బాగోలేదు కదా నువ్వు ఎక్కడికి వెళ్ళకంటే వీడు వెళ్ళలేదండి మళ్ళీ అలా ఒక 20 సార్లు అన్నా వీడు బయటకు వచ్చినప్పుడు అలా పిలుస్తూ ఉండేవాడండి అయినా సరే వీడు మాట్లాడలేదండి అయితే అది అలా అయిపోయింది కదండి అయిపోయిన తర్వాత ముందుగా ఈ వాలంటీర్ తోటి అబ్బాయికి పరిచయాలు ఉన్నాయా చక్కగా మాట్లాడేవాడు అన్నయ్య అన్న అంటే తిరిగేవాడా సతీశ అనియ అని తిరిగేవాడు వీడికి రీసెంట్గా పెళ్ళయిందండి అబ్బాయికి లవ్ మ్యారేజ్ మా పాప ఈ అబ్బాయి చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా అక్కడే కూర్చునివ్వరండి వెళ్ళి ఎందుకంటే ఆడు బయటకు వెళ్ళినప్పుడు వదిన దగ్గర కూర్చుంటరా సరదాగా మాట్లాడంరా అంటే అందరూ కూడా వెళ్ళి సరదాగా కూర్చునివ్వరండి అయితే ఇలా జరిగిన తర్వాత ఏమైంది ఏంటండి ఒకరోజు శుక్రవారం 11వ తారీఖు శుక్రవారం నాడు మా ఊరు సెంటర్లో బుర్రకథ వేశారంటండి అయితే ఈ అబ్బాయిని సూర్య అన్న అబ్బాయి ఇద్దరు కలిపి బుర్రకథ చూస్తున్నారంటండి ఈ సతీష్ అన్న అబ్బాయి వీళ్ళిద్దరిని చూసి స్కెచ్ చేసాడేమో ఎప్పటి నుంచి స్కెచ్ చేస్తున్నాడో మాకు తెలియదండి ఈయన దెబ్బ తీయాలని ఒరే బండి ఎక్కండ్రా నేను అలా రెండు మూడు రౌండ్లు అలా చుట్టూ తిప్పుతాను మిమ్మల్ని అనేసి బండి ఎక్కించుకున్నాడంటండి ఎక్కించుకున్నాక రెండు మూడు రౌండ్లు మొత్తం అలాగా అటువైపు ఇటువైపు అలా తిప్పేసి మళ్ళీ డైరెక్ట్గా కర్ల మిల్ దగ్గర తీసుకెళ్ళాడంటండి తీసుకెళ్ళాక వీళ్ళిద్దరిని మేడపైకి ఎక్కించాడంటండి సూర్యని శశిధర్ని ఎక్కించాక అక్కడ బీర్ బాటిల్ సిగరెట్లు మిరకాయ బజ్జీలు పక్కన పెట్టుకుని కూర్చున్నాడంటండి కూర్చున్న తర్వాత వీళ్ళిద్దరికే చెరుకు మిరకాయ బజ్జీ పెట్టాడంటండి తినేసారంటండి తినేసిన తర్వాత ఒరే ఇంకా కావాలేంట్రా అనేసి అడిగితే ఇంక వద్దన్నయ్యా అనేసి అన్నారంటండి తర్వాత ఏమైందంటే ఒరే శివ ఇలా రారా అంటే ఇలా చేతులు కట్టుకుని చేయనయ్య అని అడిసి వెళ్ళాడంట ఏరా 20 సార్లు పిలిచినా నా మాట నీకు లెక్కలేదురా నీకు నా మాట ఇప్పుడుకి వచ్చి ఎవరు ఆలకించకుండా లేరు నువ్వు ఒక్కడవే ఇలా తయారవ్వేవు ఏ నీకు అనేసి ఇలా సిగరెట్ కాలుస్తా ఇలా మళ్ళీ పని వస్తా మళ్ళీ ఒక దెబ్బ టప్పమని కొట్టాడంటండి మళ్ళీ సిగరెట్ కాలుస్తా మళ్ళీ కొట్టాడంటండి నా మాట లెక్కలేదా నీకు ఎర్రి పశ్చిమలా కనబడుతున్నానా నేను ఇప్పుడు నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పకపోతే దెబ్బ ఒక్కొక్క దెబ్బ కొడతాను నేను ఈ సిగరెట్ కి పంపమన్నాడా తెమ్మన్నాడా వెళ్ళి తేన పరిస్థితుల్లో సిగరెట్ తెమ్మన్నాడండి ఎప్పుడు ఇంటి దగ్గర అండి మా ఇంటి దగ్గర అది ఏం చేశాడంటే ఆ టాపిక్ ఆ మేడ మీద ఎత్తాడంటండి నువ్వు 20 సార్లు కాకేసినా నువ్వు నా మాటలు ఎక్క చేయలేదు నీకు నేను ఎర్రి పుష్పంలా కనబడుతున్నానా అనేసి దౌడ మీద కొట్టాడంటండి కొడతీయుడు ఏడ్చేత్త అన్నయ్య తగులుతుంది అనేసి వెనక్కి వెళ్ళిపోయాడంట వెళ్ళిపోతే మళ్ళీ ఎదరకు రారా అనేసి మళ్ళీ టపాటపా ఒక 5 దెబ్బలు కొట్టేశాడంటండి కొట్టిన తర్వాత ఏరా నువ్వు మీ నాన్నకు పుట్టలేదంట నిజమా కాదా అనేసి అడితే ఇడు అలా మౌనంగా ఉంటే మళ్ళీ ఒక దెబ్బ కొట్టాడంటండి మీ అక్క ఎవరిని ప్రేమిస్తుందిరా అంటే మళ్ళీ మౌనంగా ఉంటే మళ్ళీ ఒక దెబ్బ కొట్టాడంటండి అలా వరుసగా ఒకేసారి 15 దెబ్బలు మళ్ళీ ఒకసారి కొట్టేశాడంటండి
ఈ పక్కన కోడయిల్ని పిల్లాడు అన్నయ్య కొట్టకన్నయ్య చచ్చిపోతాడు అన్నయ్య కొట్టకన్నయ్య చచ్చిపోతాడంటే ఆని రెండు పీకాడంటండి ఆని కూడా దవడ మీద రెండు దెబ్బలు కొట్టాడంటండి కొట్టిన తర్వాత వీడు ఏడుస్తుంటే నేను కొట్టినా నువ్వు ఏడకూడదు ఏడుపు బయటకు వినబడకూడదు వినబడిందంటే ఈ బీర్ బాటిల్తో బుర్ర బద్దలు కొట్టేస్తాను మీ ఇద్దరిని కూడా అన్నాడంటండి అన్న తర్వాత మళ్ళీ వీళ్ళు ఇంకా ఏడుపు ఇంకా మొదలెట్టేశారంటండి మొదలెట్టేశాక ఆ పిల్లోడిని సూర్యాన్న అబ్బాయిని కిందకు దిగిపోరా నువ్వు వీడొక్కడే ఇక్కడ ఉంటాడు నువ్వు కిందకు దిగిపో అన్నాడంట అప్పుడు ఆడు దిగిపోతా సైగ చేశాడంటండి వీడికి ఒరే నువ్వు కూడా వచ్చే నా వెనకాలనే సైగ చేస్తే వీడు కూడా వాడు వెనకాల పరిగెడుతుంటే ఒక ఐదు మెట్లు దిగిపోతుంది మళ్ళీ కాలర్ పట్టుకుని ఈడ్చుకుంటా తీసుకెళ్ళిపోయి పైన మక్కల మీద అన్నేశాడు అంటాడు మక్కల మీద అన్నే కానీ మళ్ళీ కింద పడిపోయి మళ్ళీ పరుగు మళ్ళీ పరుగులు ఎంకించుకున్నాడు అంటాడు ఇంకెలా కాదనేసి నడు మీద ఒక్క తన్ను తనేస్తే గాల్లో ఇలా తేలిపోయి ఎంత దూరానో పడిపోయాడు అంటాడు పడిపోతే నా బిడ్డ ఏమో మేమెంతో ఘారంగా చూసుకున్నామండి ఈ అబ్బాయికి అయితే హెల్త్ బాగోలేదండి ఈ అబ్బాయికి హెల్త్ బాగోలేదు మేమెంతో గారవంగా చూసుకున్నామండి ఒకనొక అబ్బాయి ఈ అబ్బాయిని ఇలా చేసాడు అన్నాడు అలా కొట్టేసి మేడం నుంచి తన్నేసాడా అంటే మీకు తన ఫ్రెండ్ సూర్య ఏం చెప్పాడండి సూర్య అయితే అలాగే చెప్పాడండి మాకు ముందైతే చెప్పలేదండి గుడి దగ్గర పడిపోయాడని చెప్పమన్నాడు అంటాను ఎందుకంటే చంపేస్తాను మిమ్మల్ని ఇద్దరిని కూడా చంపేస్తాను గొయ్యి తీసి ఇక్కడే కప్పెడేస్తాను నేను అసలు తీసుకెళ్ళాను మిమ్మల్ని అంటే అన్నయ్యని చెప్తే అదే చేస్తామని ఇంటికి దయబెట్టాను అంటే అప్పుడు అప్పటికే బాబు నడవలేని పరిస్థితి చేరుకున్నాడా అసలు ఇంటికి ఎలా వచ్చాడు బాబు అప్పటికి పడిపోయాకానండి మళ్ళీ పరిగెట్టేద్దామండి మళ్ళీ పైకి లేచి ట్రై చేస్తున్నాడు అంటండి అయినా సరే ఆ కాళ్ళు ఇరుగుపోవడంలో ఏమైందంటే కిందకి పడిపోయాడంటే మళ్ళీ కాలు పడిపోయాడు అంటండి అప్పుడు ఆ సూర్యాన్న అబ్బాయి ఇలా ఈడ్చేసుకుని మెట్ల మీద కూర్చోబెట్టేశాడు అంటాడు కూర్చోబెట్టేశాక ఆ వాలంటీర్ కిందకి దిగేసి మిమ్మల్ని ఇక్కడే గొయ్యి తీసుకు అప్పెడేస్తాను మిమ్మల్ని తీసుకెళ్ళను నేను అనేసి అన్నాడు అంటండి అన్నాక ఏలో ఏడుపు ఏడుపు ఏడ్చేసి చేయమండి అన్నయ్య మమ్మల్ని తీసుకెళ్ళిపో అన్నయ్య మమ్మల్ని తీసుకెళ్ళిపో అన్నయ్య అంటే అయితే ముందు హై స్కూల్ కాడ పడిపోయాడని చెప్పమన్నాడండి అండి తనకి కూడా చెప్పమంటే అప్పుడు వీళ్ళు అలాగే అన్నయ్య అన్నాడు అంటాడు ఇద్దరు కూడా అన్నాక మళ్ళీ ఏమనుకున్నాడు గుడి దగ్గర పడిపోయాడని చెప్పండిరా అనేసి అంటే అప్పుడు మొత్తం మీద బండి ఎక్కించుకుని మధ్యలో కూర్చోబెట్టుకుని తీసుకొచ్చేసారండి జాయిగా ఇక్కడ కూడా మెట్ల మీద కూడా ఈ పిల్లోడిని ఆడు ఎత్తు మందుల మీద ఉన్నాడేమో కానీ ఎత్తుకోలేక ఇక్కడ కూడా మెట్ల మీద ఆ కాళ్ళు అలా ఈడ్చుకుంటానే తీసుకొచ్చేసాడండి తీసుకొచ్చి ఏమన్నాడండి ఇంట్లో పడేసి వెళ్ళిపోయాడా లేకపోతే ఏమైనా చెప్పాడు పడేయలేదండి పిన్ని భయపడకో చివగాడికి ఏం అవ్వలేదు నువ్వు భయపడకో మెట్ల మీద తొల్లిపోయాడంట నేను చూడలేదు ఈ చిన్నోడు చెప్పాడు నేను అంటున్నాడండి అంటే ఎరా చిన్నోడా సూర్యాన్ని చిన్నోడు అంటామండి ఎరా చిన్నోడా నువ్వు ఏంటి ఇలాగా ఏమైందమ్మా అంటే నన్ను సత్తన్నయ్య మిల్ దగ్గర తీసుకెళ్ళాడు నేను వచ్చే వరకు ఇక్కడ కూర్చోరా అన్నాను వీడిని నన్ను అంత దూరంలో చూసి దాక్కుందామనేసి మేడెక్కేసాడంట అక్క అక్కడి నుంచి పడిపోయాడంట అని చెప్పాడు అంటే ఇంటికి వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు ఎలా ఉందంటారు శివ పరిస్థితి చాలా దారుణంగా ఉందండి ఈ చెంప మీద ఐదు ఏళ్ళు పడిపోయి ఇది ఇలాగా నల్లగా కవులిపోయి వీడైతే ఇంకా వీడి పరిస్థితి ఎలాగుందంటే ఇంకా మాట్లాడలేని పరిస్థితుల్లో అయిపోయాడండి వీడు డాక్టర్లు ఏమన్నారండి చూసి డాక్టర్లు అంటే ఫస్ట్ మేము ఆ నైటు మాది పల్లెటూరు కదండి అందుకనేసి నైట్ తీసుకెళ్ళడానికి అవ్వలేదండి మాకు ఒక మందుల షాప్ అయిన వచ్చి పెయిన్కి ఒక ఇంజెక్షన్ చేశారండి అయినా పెయిన్ తగ్గలేదండి తెల్లవారులు అలా బాధపడతానే ఉన్నాడండి కాళ్ళు ఇంత లావు అయిపోయిందండి రెండు కాళ్ళు కూడా ఇంత లావు అయిపోయినాయండి కాళ్ళు ఇదేమో ఇంత అలాగా వాచిపోయిందండి నల్ల కమిలిపోయి అయితే ఆ మన్నాడు ఉదయాన్నే చక్రధర హాస్పిటల్ తీసుకెళ్ళాం సార్ పోలీసులకు ఎప్పుడు మీరు కంప్లైంట్ చేశారు ఎప్పుడు యాక్షన్ తీసుకున్నారు ఇలాగా మొత్తం మీద ఆపరేషన్ కూడా చేయించేసామండి మేము సాయి హాస్పిటల్లో ఎమ్మెల్యే గారు రికమెండేషన్ మీద తీసుకెళ్ళామండి ఎందుకంటే ఎమ్మెల్యే గారు గడప గడపకి అనేసి వచ్చారండి ఇక్కడికి అప్పుడు ఈ అబ్బాయిని చూసి మా పిఎన్ పంపిస్తానమ్మా అనేసి పంపించి ఆయన ఏంటంటారు అది ట్రీట్మెంట్ చేయించారండి సతీష్ని అదుపులో తీసుకోలేదండి ఫస్ట్ ఎందుకంటే వాడు పరారైపోయాడండి పోలీసులు సెంటర్లో చూసి వాడికి ఇన్ఫర్మేషన్ వచ్చి తెలిసి పరారైపోయాడండి అక్కడికో పరారైపోతే తేరాజ్ వస్తే ఊళ్ళోనే ఉన్నాడండి
ఆ రాజకీయ నాయకులే వాళ్ళ ఇంట్లో దాసేశారండి. మేము ఇదేంటి వీడు ఇంకా పోలీసులు తీసుకెళ్తలేదు, మా అబ్బాయి చూస్తే రాత్రులు పగలు ఆడు వచ్చి చంపేస్తాడేమో, చెత్తన్ని వచ్చి చంపేస్తాడేమో అని కలవరించేస్తున్నాడండి. అసలు నిద్రపోవట్లేదండి అసలు. అయితే అంటే ఒకవేళ తను మళ్ళీ బయటకు వస్తే నాకు ప్రాణహాని ఉందంటే మీతో చెప్తున్నాడా? చెప్తున్నాడండి. మా ఆడికే కాదండి, ఎవరు దొరుకుతాడని చంపేస్తాడండి. మా కుటుంబం ఏంటి, ఆ చెప్పిన సాక్ష్యం ఆయన కుటుంబం ఏంటి? ఎందుకంటే ముందే వార్నింగ్ ఇచ్చాడంటండి, మీరు నిజం చెప్పారంటే మిమ్మల్ని ఎప్పుడుకన్నా నేను చంపేయడం గ్యారంటీ అని ముందే ఆడు వార్నింగ్ ఇచ్చాడంటండి. ఎంతో చలాకీగా చక్కగా స్కూల్కి వెళ్ళి తిరిగే శశిధర్ అంటే శివాని ముద్దుగా పిలుస్తుంటారు. శివ పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి ఉంటుంది. శివ, ఆ రోజు అసలు ఏం జరిగింది నాన్న? అసలు అంటే ఎందుకు అంతలా నేను కొట్టాల్సి తోసేసేయాల్సి వచ్చింది అసలు? మేము మా ఫ్రెండ్ నేను గుడి కాడికి వచ్చుండే సార్, రారా అలా ఇలా తిప్పుతాను మురిగా బజ్జలు కట్ట తినొచ్చు అని చెప్పాడు సార్. మేమిద్దరం పండుకేసాం సార్, ఎక్కేస్తే సార్ మూడు నాలుగు రౌండ్లు అలా తిప్పు సార్, అలాగ కొనకాడకి అల్లం మిల్లి కాడికి తీసుకెళ్ళిపోడు సార్. అక్కడ పక్కన మేడ కట్టుకున్నాడు సార్, అక్కడ ఆ మేడ మీద ఎక్కిచ్చాడు సార్. మా ఇద్దరిని ఎక్కిచ్చి బీరు సిరగట్లు అన్నీ కాల్చేసాడు సార్. మళ్ళీ ఇల్లరారా శివ అని కాలర్ పట్టుకుంది సార్. మొన్న 20 సార్లు కాగేసాను నేను, సిరగట్ తేలేదని అని చెప్పి మళ్ళీ ఇలాగని మళ్ళీ ఇలా కొట్టేవాడు సార్. ఎలా కొట్టాడు అసలు నిన్ను? అంటే ఎంత చిత్రవద్దలు చేసాడు నిన్ను? కాలు మీద చేతుల మీద ఎలా కొట్టాడు నిన్ను? దూరం మీద కొట్టాడు సార్, అంతే సార్. మరి మేడం నుంచి ఎలా పడ్డావు? తన్నేహాడు సార్, పారిపోతుంటే సార్. మరి అప్పుడు లెగ్గలు కావా అసలు? లెగ్గలేను సార్, ఈ అరకోడి ఇలా ఉండిపోయి సార్, ఇది ఇలా పక్కి వెళ్ళిపోయి సార్. అప్పుడు ఇంకా కింద అడుగుతాను సార్, మా ఫ్రెండ్ వచ్చి పక్కకి ఏడ్చుకుని వెళ్ళాడు సార్. ఏమన్నాడు అంటే ఇది కానీ ఎవరికైనా చెప్తే ఏమన్నాడు? చంపేస్తాను అన్నాడు సార్. ఎక్కడన్నా దొరుకుతావు కదా, మీ అక్కని గట్ట స్కూల్ కాడికి వచ్చేటప్పుడు మీ అక్కని గట్ట ఇంటికి తీసుకెళ్తావు కదా స్కూటీ మీద వచ్చి, అప్పుడన్నా దారికాస్త చంపేస్తాను నేను. అందుకే భయపడ్డావా నువ్వు మాట్లాడడానికి? అంతే సార్. ఇప్పుడు ఎలా ఉంది అసలు నీకు నేను లెగిసి స్కూల్కి వెళ్తానని అనిపిస్తుందా? అసలు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? స్కూల్కి గట్ట వెళ్ళాలనిపిస్తుంది సార్. పూర్తిగా గాయాలు పాలై మంచం మీద పడ్డ శశిధర్, వాళ్ళ పేరెంట్స్ మనతో ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఉన్నారు, నానమ్మ కూడా ఉన్న పరిస్థితి, మీరేం చేస్తారయ్యా? అసలు ఎలాంటి పరిస్థితుల్లో బాబు ఇంటికి వచ్చారు? ఇంటి అయితే దెబ్బలు ఉన్నాయి సార్. మా మిస్సెస్ ఫోన్ చేసింది అప్పటికి, మాకు తెలియదండి బాబుకి ఎలా దెబ్బలు తగినట్టు. నేను పనికి లేని కార్పెంటర్ వర్క్ పని దగ్గర ఉన్నానండి. అయితే మా మిస్సెస్ ఫోన్ చేసి బాబుకి ఎలా దెబ్బలు తగిని నువ్వు తొందరగా వచ్చా ఎక్కడున్నావంటే వచ్చానండి. వచ్చేటప్పటికి ఆ వాలంటీర్ అన్న అబ్బాయి తీసుకొచ్చాడండి ఇంటికి. ఆ అబ్బాయి మంచం మీద పడుకోబెట్టాడు. గతంలో ఏంటి వాలంటీర్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏమనుకోవడం ఉంటుంది, అది ఒక సైకో అండి. ఎవరుంటే వాళ్ళతో గొడవ ఆడతాడండి. ఆల్రెడీ ఒక 4 సంవత్సరాల ముందు ఒక అబ్బాయిని మా ఊర్లోనే పక్క వీధిలో ఉన్నాడు. ఆ అబ్బాయి మీద ఏదో ఆలకాలకి ఘర్షణ ఉండి బుర్రబద్దలు కొట్టాడండి మధ్యదారిలో, అంటే కలవచేర్ల సీతారామపురం మధ్యదారిలో ఆఫ్ చేసి కొట్టేయడం. ఆ అబ్బాయికి ఎవరి మీద కోపం ఉంటే మధ్యలో ఎవరినైనా సరే చంపేస్తాం, కొట్టేయడం, ఇటువంటివన్నీ ఎక్కువగా చేస్తాడండి అబ్బాయి. అయితే మాకేంటంటే అండి, ఇప్పుడు మేము ఇవ్వడం కారణం మా బాబుకి హానికరం చేయకూడదు, మా కుటుంబానికి కూడా మాకు రక్షణ లేదండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే దాడి చేసి మమ్మల్ని చంపేస్తానని కంపల్సరీ చెప్పాడండి. అందుగురించి భయపడే మేమైతే ఏం చేయలేము, ఎందుకంటే కుటుంబం కాలంలో మేము గొడవ మనుషులు కూడా కాదండి. మా బాబు కోసం అయితే మేము ఇది చేసుకోవాలి, మా బాబు నయం అవ్వాలనేసి తప్ప అంతకంటే మేము చేసేది ఏమి లేదు సార్. బాబు నానమ్మ అమ్మ మీరు చక్కగా స్కూల్కి వెళ్ళేవాడు పిల్లడు ఎలాంటి పరిస్థితులు ఇంటికి వచ్చాడు అసలు ఎలా చూశారు మీరు? నేను వెళ్ళానండి వచ్చేటప్పటికి. అయితే పడిపోయాడని డాక్టర్గారు వచ్చి మా ఊరు మెడికల్ షాప్ డాక్టర్ గారు వచ్చి ఇంటికి చేస్తున్నారండి. చేస్తుంటే బాబు కొంత నొప్పులు లేకుండా చేయండి అలాగే చూసేటప్పటికే ఉన్నాడు. ఎంతో చలాకీగా ఉండే మీ మనోడు ఈరోజు ఇలా మంచాన్ని పడి ఉన్నాడు. ఎలా పడిపోయాడంటే అక్కడ నుంచి తీసుకొచ్చి గుడి మీద నుంచి పడిపోయాడు అంటే నిజంగా నమ్మేవండి, నమ్మి అందరికీ అలాగే చెప్పాను అంతే అండి. ఇప్పుడు అన్నీ మంచం మీదేనా? మరి అన్నీ మంచం మీద అండి, ఎలా లెక్కాడు చెప్ప. మీరు ఏం కోరుకుంటున్నారమ్మా, ఏం న్యాయం జరగాలి? న్యాయమే కావాలని చూస్తున్నామండి. కేవలం సిగరెట్ తీసుకురాలేదు, ఒక 20 సార్లు నేను పిలిచాను అయినా నువ్వు పట్టించుకోలేదు, నా మాట లెక్కలేదా అంటూ వార్నింగ్ ఇచ్చి దవళ్ళ మీద కొడుతూ ఇష్టారా రీతిన తన్ని అక్కడి నుంచి పడేశాడు.
ఇప్పుడు ఇదే విషయం కానీ బయటకు కానీ చెప్తే ఖచ్చితంగా నేను చంపేస్తాను అని చెప్పాడంటూ కూడా ఆ అబ్బాయి చెప్తున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు, కూడా వచ్చిన ఇంకొక వ్యక్తి ఇంకొక ఫ్రెండ్ చిన్నోడు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా సరే చలాకీగా ఎంతో ఉజ్వల భవిష్యత్తున్న ఈ చిన్నోడికి ఏంటి కష్టం దేవుడా అంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే ప్రాధాయపడుతున్న పరిస్థితి. మరి ఇలాంటి అరాచకాలు చేసిన ఆ వ్యక్తికి సరైన శిక్ష పడాలంటూ ఈ తల్లిదండ్రులు కోరుకుంటున్న పరిస్థితి. క్యారెక్టర్ సాయితో విక్రమ్, సుమన్ టీవీ, కోరుకొండ నుంచి.